पश्चिम गोदावरी जिला जगनन्न कॉलनी पेदलकु केटायिंचिन स्थलाल्लो सरैन मौलिक वसतुलु कल्पिंचालनि जनसेन नायकुलु विनूत्न रीतिलो निरसन कार्यक्रमं चेपट्टारु। सीएम जगन हामीलु इच्चिन नवरत्नालो पेदवाडिकि सोंत इल्लु अनेदि ओक नवरत्नमनि अयिते आ हामीनि वैसीपी नायकुलु तूट्लु पोडिचारनि प्रभुत्वंपै तीव्रंगा मंडिपड्डारु। सीएम जगन इच्चिन हामी प्रकारं मूडव आप्षन् आन्लैन् चेसि प्रति पेदवाडिकि प्रभुत्वमे इंटि निर्माणं चेसि इव्वालनि जनसेन पार्टी नायकुलु प्रभुत्वानि डिमांड् चेशारु। తాళ్ళకోడ 74 ఎకరాల్లో రోడ్లు వెంటనే తాళ్ళకోడ 74 ఎకరాల్లో కరెంట్ సదుపాయం వెంటనే జిల్లాలోనే అతిపెద్ద లేఅవుటైన ఈ తాళ్ళకోడ 74 ఎకరాల్లో దాదాపు 3300 మంది లబ్ధిదారులకి ఇక్కడ ఇళ్ల స్థలాలు సెంటు చెప్పున ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత। కానీ ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 3.5 ఏళ్ళైనా అట్టహాసంగా ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలైనా సరే ఇప్పటివరకు కనీసం ఇక్కడ మౌలిక సదుపాయాలు కరెంట్ గాని డ్రైనేజీ గాని అలాగే వాటర్ సదుపాయం గాని రోడ్లు సదుపాయం గాని ఏమీ లేకుండా ఇది ఒక నరకప్రాయంగా ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇల్లు నిర్మించుకోకపోతే మీ ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకుంటాం మీరు తొందరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఏదైతే ముందుగా జగన్ మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద అందరి ముందు మాట ఇచ్చి ఒకటో ఆప్షన్ రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ అని చెప్పి పేదవాడికి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ఏ ఆప్షన్ లేవు ఒకే ఒక ఆప్షన్ నడుస్తుంది ఇక్కడ జగనన్న కాలనీలో। ఏ ఆప్షన్ అంటే పేదవాడిని నట్టేటం ముంచే ఆప్షన్ ఇది। ఆయన కనీసం పేదవాడికి అండగా నిలబడడం మానేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 180,000 రూపాయలు వస్తున్నాయో ఆ డబ్బులే పేదవాడికి అందించి చేతులు దులుపుకొని ఆయన ఎటువంటి ధీమాగా ప్రజలకు నిలబడకుండా ఈరోజు జగనన్న కాలనీని ఇలా అర్ధాంతరంగా మధ్యలో ఆపేసిన పరిస్థితి। ఏదైతే నవరత్నాల్లో ఏదైతే మేనిఫెస్టోలో ఆయన మాట ఇచ్చాడో పేదలందరికీ 25 లక్షల ఇల్లు నిర్మిస్తానని మాట ఇవ్వడం జరిగింది। కానీ ఈరోజు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా కేవలం స్థలాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ స్థలాలు పోర్చడం జరిగింది। అదే స్థలాలనే ఇప్పుడు పేదవాడికి అందించి చేతులు దులుపుకొని ఇళ్ల నిర్మాణం మీరే చేసుకోండి అని చెప్పి ఆ మూడో ఆప్షన్నే తొక్కుపెట్టడం జరిగింది। అలాగే ఇక్కడికి వచ్చిన కొంతమంది అధికారులు మూడో ఆప్షన్ ఏమైంది మరి పేదవాడికి జగనన్న ఇల్లు నిర్మించిస్తాను అన్నాడు కదా మరి ఆ మాటని ఎందుకని చెప్పి మీరు అమలు చేయట్లేదని ఇక్కడికి వచ్చిన అధికారులను అడిగితే వాళ్ళు ఈ మూడో ఆప్షన్ కేవలం కటిక దరిద్రులకనే మాట్లాడడం జరిగింది। అంటే ఇక్కడ ఉన్న పేదవాడు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని వాడు వాళ్ళకంత లోకోగా కనబడుతున్నాడా వాళ్ళు ఇంత చులకన భావంగా ప్రజల్ని చూస్తున్నారా అని చెప్పి మేము చాలా దౌర్భాగ్యం ఇది మన ఆకివీడు తాళ్ళకూళ్ళ ఈ 74 ఎకరాల్లో 3300 లబ్ధిదారులని ఈ రకంగా మాట్లాడడం చాలా దరిద్రం అని చెప్పి మేము భావిస్తున్నాం। తాళ్ళకోట 74 ఎకరాల సైట్లో ఈ ప్రభుత్వం ఈ సంవత్సరాల కాలంలో రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రజలు పెట్టిన దానివల్ల